మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ రోజే మహాలయ అమావాస్య మరియు ఆదివారం అమావాస్య వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి రోజు వచ్చింది ఈ రోజు ఏమీ చేయకపోయినా సరే ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా వారి జన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోయి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి జన్మల దరిద్రం కష్టాలు మొత్తం పోతాయి మరి ఏ కథను వింటే మన ఇంట్లో అన్ని శుభాలు కలుగుతాయి ఈ వీడియోలో తెలుసుకుందాం మహాలయ అమావాస్య రోజు తప్పక వినవలసిన ఒక కథ గరుడ పురాణంలో ఉంది ఈ కథను ఇప్పుడు మనం వింటున్నామంటే మనం ఎంతో అదృష్టవంతులమని చెప్పవచ్చు ఆ కథను విందాం పూర్వం కృతయుగంలో వంగాను దేశంలో బబ్రువాహనుడు అనే ఒక రాజు ఉండేవాడు అతనిది విశాలమైన రాజ్యం సమర్థవంతమైన పరిపాలనతో తన రాజ్యాన్ని శత్రువుల బారిన పడకుండా రక్షిస్తూ ధర్మబద్ధమైన పాలన సాగిస్తూ ఉండేవాడు అసలే అది కృతయుగం కృతయుగం అంటే సత్యయుగం కదా భూమికి నాలుగు దిక్కులా సత్యమే వర్ధిల్లేది అలాంటి కాలంలో సత్యానికే పాఠాలు చెప్పే విధంగా పాలన సాగించాడు బబ్రువాహనుడు బబ్రువాహనుడు అంటే అర్జునుడి కొడుకు కాదు కేవలం పేరుకు మాత్రమే బబ్రువాహనుడు అతని కాలంలో రోగులు లేరు పాపులు లేరు దొంగలు లేరు హంతకులు లేరు ఆకట్టుకునే రాజు అద్భుతమైన పాలన మాత్రమే ఉండేవి ఒకరోజు బబ్రువాహనుడు అడవికి వేటకు బయలుదేరాడు నూరు గుర్రాలపైన స్వారీ చేస్తూ వెంబడి నూరుగురు మిత్రులు వందలాది మంది సైనికులు వీరందరి అవసరాలు తీర్చే సేవకులు రాజును అనుసరించారు అద్భుతమైన అట్టహాసం హడావిడితో వీరి వేట సాగింది ఎన్నో అడవి జంతువులను వేటాడుతూ ఆకరున ఒక లేడిపైకి బాణం విసిరాడు బబ్రువాహనుడు ఆ లేడి బాణం చేత దెబ్బతిన్నది కానీ ఆ లేడి చాలా తెక్క లేడి అందుకని తన గాయాన్ని లెక్క చేయక బాణం వేగంతో పారిపోవటం కొనసాగించింది ఆ క్షణం రాజు ఒక సాధారణ వేటగాడిలా మారిపోయాడు తన వెంట మిత్రులు ఉన్నారని పరివారం ఉందని మరిచి తప్పించుకుపోతున్న లేడి వెంట పడి తను కూడా వేగంగా పరిగెత్తాడు చివరకు అడవిలో ఒంటరిగా మిగిలాడు కానీ ఎలాగో కలాగా లేడిని పట్టుకోగలిగాడు అయితే అందుకోసం చాలా సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది లేడి వెంట పరుగులు తీస్తున్నంతసేపు అతనికి ఆకలి దప్పికలు అర్థం కాలేదు కానీ లేడి చిక్కి లక్ష్యం పూర్తి కాగానే అతన్ని ఆకలి దప్పికలు చుట్టుముట్టాయి అంతసేపు లేడి కొరకు వేటాడిన రాజు ఆకలి దాహాలను తీర్చుకోవటం కోసం వెతుకులాట మొదలుపెట్టాడు అదృష్టవశాత్తు అక్కడకు సమీపంలోనే ఒక సరస్సు కనపడింది అందులో ముందుగా స్నానం చేసి తరువాత నీరు తాగి ఒడ్డున ఉన్న ఒక చెట్టు కింద తన పరివారం కొరకు ఎదురు చూస్తూ విశ్రాంతి తీసుకోసాగాడు అనుకోకుండానే రాజుకు నిద్ర ముంచుకు వచ్చి కనులు మూతపడసాగాయి ఈలోగా సమీపంలో కలకలం వినపడింది రాజు కలవరపడుతూ కళ్ళు తెరిచి చూశాడు అతనికి సమీపంగా ఎదురుగా 100 ప్రేతాలతో కలిసి ప్రేతవాహనుడు అను పేరుగల ప్రేతరాజు ఒకడు వచ్చాడు ప్రేతాలన్నీ ఎముకలకు బిగుతుగా చర్మాన్ని అతికించుకున్నట్లుగా ఉన్నారు ఎక్కడా అంగుళం మందం మాంసం కూడా లేదు వారి ఆకారాలు భయం గొలిపేలా ఉన్నాయి ప్రేతాలు హఠాత్తుగా కనపడితే ఎవరికైనా భయం కలుగుతుంది కానీ అక్కడ ఉన్నది యుద్ధరంగంలో పరాక్రమాన్ని ప్రదర్శించే బబ్రువాహన రాజు కనుక ముందుగా కొంచెం కలవరం కలిగిన వెంటనే తన విల్లును అందుకొని ప్రేతాలపైకి ఎక్కుపెట్టాడు విల్లు ఎక్కుపెట్టాడు కాని బాణం వదలకుండానే వారితో ఇలా అన్నాడు ఎవరు మీరంతా ఇంత భయంకరంగా ఉన్నారు ఎక్కడ నుండి వచ్చారు మీ శరీర ఆకృతులు ఏంటి ఇంత వికృతంగా ఉన్నాయి అని అడిగాడు దానికి ప్రేతాల నాయకుడైన ప్రేతవాహనుడు రాజుతో ఇలా అన్నాడు మహారాజా మీ దర్శనం కలగగానే మాలో ప్రేతభావం నశించిపోయింది మాకు ఉత్తమ గతులు ఇక లభించి తీరతాయి అన్నాడు ప్రేతవాహనుడి మాటలు రాజుకు అర్థం కాలేదు అదే విషయం రాజు ఇలా అన్నాడు ఓ ప్రేతమా నువ్వు ఏమి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావటం లేదు నాకు అర్థమయ్యేలా చెప్పు అన్నాడు దానికి ప్రేతవాహనుడు ఇలా అన్నాడు రాజా ప్రేతాలు అన్నీ ఒకప్పుడు మనుషులే కాని చేసుకున్న పాపాల వల్ల ప్రేతాలుగా మారతాయి ఎవరికైతే అగ్ని సంస్కారం శ్రాద్ధం తర్పణం జరగవో వారంతా ప్రేతాలై తిరుగుతారు అంతేకాదు నమ్మక ద్రోహులు
పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకొని వారు తాగుబోతులు దొంగతనం చేసిన వారు ఈర్ష్య అసూయ ద్వేషాలతో కాలం గడిపిన వారు గురుపత్నిని చెరిచిన వారు ఒకరి ఆస్తిని అన్యాయంగా లాక్కున్న వారు పరుల సొమ్ముకు ఆశపడిన వారు మొదలైన తప్పుడు పనులు చేసిన వారంతా ప్రేతాలుగా మారతారు మేమంతా అలా అయి ఇలా వచ్చిన వారమే రాజా తిండి దొరకదు నీరు దొరకదు దీంతో మేము ఆకలి దాహాలతో అలమటించిపోతుంటాము మాకు ఎవరు శ్రాద్ధం కాని పిండం కాని పెట్టేవారు లేక ఇలా మిగిలిపోయాము ఇలా మిగిలిపోయిన వారికి రాజే అపరక్రియలు జరపాలి అలా జరపటం వల్ల మేము ప్రేత రూపం నుండి విముక్తులమవుతాం మీరు కూడా గొప్ప పుణ్యం సంపాదించుకుంటారు రాజా బ్రతికి ఉన్నంతసేపు వీరు నావారు వారు నావారు అనుకుంటాం కానీ చివరకు ఎవరు ఉండరు కొడుకులు భార్య వీరు మన అవసరం కోసం మన స్వార్థం కొరకు మన వల్ల పుట్టుకొచ్చిన వారే మనం వారి అవసరం తీర్చినంత కాలం వారి చేత గౌరవించబడతాం మన అవసరం లేదు అనుకున్నప్పుడు వారి నుండి గౌరవం లభించదు మనిషి చచ్చాక ధనం ఇంటి దగ్గరే ఉండిపోతుంది బంధువులు శ్మశానం దగ్గర విడిపోతారు శరీరం కాష్టం దగ్గర విడిపోతుంది ఇక విడిపోక పరలోకం దాకా వచ్చేవి పాపపుణ్యాలే అని చెప్పాడు ప్రేతవాహనుడు అప్పుడు బబురు వాహనుడు ఓయి ప్రేతవాహన చాలా తెలిసిన వాడిలా మాట్లాడుతున్నావు నీవు మనిషిగా ఉన్నప్పుడు ఎవరు అని అడిగాడు దానికి ప్రేతవాహనుడు ఇలా అంటాడు రాజా ప్రేతంగా మారటానికి ముందు నేను ఒక ధనికుడైన వైశ్యుణ్ణి పేరు దేవదత్తుడు నేను సన్మార్గంలో నడిచాను దేవతారాధన చేశాను తీర్థయాత్రలు తిరిగాను దానధర్మాలు కూడా చేశాను కానీ నాకు అపరకర్మలు చేయటానికి మాత్రం లేకుండా పోయారు అందుకని ఇలా ప్రేతాన్నై తిరుగుతున్నాను రాజా ఒక దేశపురాజు అన్ని వర్ణాల వారికి అన్ని కులాల వారికి బంధువు అవుతాడని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకని నీవు మా అందరి కోసం అపరకర్మలు చేసి మాకు ముక్తిని కలిగించండి అని చెప్పి తన వద్ద ఉన్న ఒక మణిని తీసి రాజుకు ఇవ్వబోయాడు అందుకు రాజు ఇలా అన్నాడు ఓ ప్రేతవాహన నేను ఒక రాజును ఇతరుల నుండి దానాన్ని స్వీకరించను మీకు అపరకర్మలు మాత్రం చేయిస్తాను కానీ ప్రేతవాహన నాకిది ఒకటి చెప్పు మా వంశస్థులు ఎవరైనా ప్రేతదశలోనే ఉండిపోయారనే విషయం నేను ఎలా తెలుసుకోవాలి ఒకవేళ ఎవరైనా అలా ఉండిపోతే వారికి ముక్తిని ఎలా కలిగించాలి అని అడిగాడు దానికి ప్రేతవాహనుడు రాజా మీ వంశంలోని వారు ఎవరైనా ప్రేతంలా మిగిలి ఉంటే మీకు కారణం లేకుండానే కొన్ని కష్టాలు వచ్చి పడతాయి దాంపత్య జీవితంలో అపశృతులు ఏర్పడతాయి భార్యాభర్తలు పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నా కూడా వారికి పిల్లలు కలగరు స్త్రీలకు నెలసరి సమస్యలు నిరంతరం కలుగుతాయి యవ్వనంలోనే ఆత్మీయ బంధువులు మరణిస్తారు నడి వయసులోనే నీ వారు అనుకునేవారు మరణిస్తారు ఉన్నట్లుండి ఆదాయం తగ్గిపోతుంది అనుకోని విధంగా ఇల్లు తగలబడిపోతుంది ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి కావాలనే అపవాదులు వచ్చి మీద పడతాయి తీవ్రమైన జబ్బులు వస్తాయి వ్యాపారం చక్కగా చేస్తున్నా కూడా లాభాలు మాత్రం రావు వర్షం బాగా కురిసినా కూడా పంట చేతికి అందదు ఇంటి ఇల్లాలే శత్రువులా తిరగబడుతుంది కాబట్టి రాజా ఇలాంటివి చాలా జరుగుతాయి ఇవన్నీ అపరకర్మలు చేయనందువల్ల ఆకలి బాధతో తిరిగే ప్రేతాల వల్లే జరుగుతాయి అని మన వంశం వారు ఎవరైనా ప్రేతంలా మారి తిరుగుతున్నారా అని ఎలా గుర్తించవచ్చో చెప్పాడు ప్రేతవాహనుడు ఇదంతా విన్న తరువాత బబురువాహన మహారాజు తన నగరానికి వెళ్ళి ప్రేతాల విముక్తి కోసం శ్రద్ధగా అపరకర్మలు చేయించాడు అంతటితో ప్రేతవాహనుడికి అతని వెంట ఉన్న ప్రేతాత్మలకు విముక్తి కలిగింది వారంతా ఎంతో సంతోషంగా స్వర్గానికి వెళ్ళారు ఇది గరుడ పురాణంలోని కథ ఈ కథను మహాలయ అమావాస్య రోజు విన్నా చెప్పినా చదివినా ఏడు జన్మల పాపాలు మొత్తం పోతాయి మీ పితృదేవతలు ఆశీర్వదిస్తారు మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక ఈరోజు తప్పక వినవలసిన మహాలయ అమావాస్య గురించి ఒక అద్భుత కథను తెలుసుకుందాం ఈ కథను వింటే కూడా మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు మొత్తం పోయి ఉత్తమగతులు కలుగుతాయి భాద్రపద మాసంలో అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఇది అద్భుతమైన పర్వదినమని శివపురాణం కాళికాపురాణం పేర్కొన్నాయి పూర్వం ఈ భూమి మీద జనం పుట్టటమే కాని మరణం లేక భూభారం పెరిగిపోతుంది
ఎంత వయసు వచ్చినా జనాలకు మరణం లేక జనాలు విచలవిడిగా పెరిగిపోతున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ఈశ్వరుని శరణు వేడగా అప్పుడు ఈశ్వరుడు బ్రహ్మదేవుడితో ఇలా అంటాడు, ఈ జనం కేవలం పుట్టటం తప్ప ఇక్కడ నుండి వేరే లోకాలకు వెళ్ళకపోవటం వల్ల ఈ భూమండలమంతా భారం పెరిగిపోతుంది అని బ్రహ్మదేవుడితో చెప్పాడు. దానికి బ్రహ్మదేవుడు ఆ మహాశివుణ్ణి ఏదైనా మార్గం చెప్పమని కోరగా, ఇదే భాద్రపదమాస అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుని నుదుటి నుండి ఒక నల్లటి భయంకర ఆకారంలో ఒక స్త్రీ పుట్టుకొచ్చింది. ఆ స్త్రీయే మృత్యుదేవత. ఆ మృత్యుదేవత ఈశ్వరునితో ఇలా అంది, తండ్రి ఈశ్వర, నన్ను ఏం చేయమంటావు అని అడిగింది. దానికి ఈశ్వరుడు, ఈ రోజు నుండి బ్రహ్మదేవుడు నీకు తండ్రి, బ్రహ్మదేవుడు ఏం చెబితే అది చెయ్యి అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను తన పుత్రికగా స్వీకరించి ఆమెతో ఇలా అంటాడు, ఓ మృత్యుదేవత, నా సృష్టిలో చిన్న పొరపాటు జరిగింది. జనాన్ని నేను పుట్టిస్తున్నాను కాని చంపటం లేదు. ఈ రోజు నుండి ఆ జనాల్ని నువ్వు సంహరించు. వారు ఎంతకాలం బ్రతకాలో నేను వారి నుదుటన రాస్తాను. అలా ఆయువు తీరగానే వారి ప్రాణం తీసేయి. అలా ప్రాణం తీసి పాపాలు చేసిన వారిని నరకానికి పంపు, పుణ్యాలు చేసిన వారిని స్వర్గానికి పంపు, ఉత్తముల్ని మా లోకానికి పంపు అనగానే దానికి ఆ మృత్యుదేవత ఇలా అంటుంది, ఈ సంహారం నా వల్ల కాదు, అందరి శాపనార్థాలు నాకు తగులుతాయి, ప్రాణం తీసే ఈ పనిని నేను చెయ్యను అంటుంది. దానికి బ్రహ్మదేవుడు, నీకు పాపం అంటదు, సృష్టికర్తలమైన మేమే నిన్ను ఆజ్ఞాపించాము, ఇది సృష్టి ధర్మం అంటాడు. అయినా మృత్యుదేవత వినలేదు. దానికి బ్రహ్మ, ఇది నీ కర్తవ్యం, తప్పక చెయ్యాలి అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మృత్యుదేవత నుండి కన్నీళ్లు వస్తాయి. వాటిని బ్రహ్మదేవుడు దోసెట్లో పట్టుకొని ఈ భూమి మీద చల్లాడు. అందులో నుండి భయంకరమైన నిమిత్తువులు పుట్టుకొచ్చాయి. దాంతో మృత్యుదేవతతో బ్రహ్మ ఇలా అంటాడు, ఈ నిమిత్తువులు వెళ్లి ప్రజల్ని పట్టుకుంటాయి, అప్పుడు ప్రజలు చస్తారు, నువ్వు వారి ప్రాణం తీయి, నిన్ను ఎవరూ తిట్టరు అన్నాడు. ఈ నిమిత్తువులే రోగాలు కారణాలు. ఒక వ్యక్తి చనిపోతే ఏదో ఒక కారణం అంటే ఒక రోగం రావటం, ప్రమాదం జరగటం, ఒకరినొకరు కొట్టుకోవటం, వారికి వారు ఆత్మహత్య చేసుకోవటం, ఇలా కారణాలు జనాలకు తెలుస్తాయి. ఇలా పలానా కారణం వల్ల జనం చనిపోయారని వారు అనుకుంటారు కాని నీపై నెపం ఉండదు, నిన్ను ఎవరూ నిందించరు అంటాడు. ఖచ్చితంగా ఏదో ఒక కారణం వల్ల వారు చనిపోతారు కాబట్టి నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ నిమిత్తవులే రోగాలు కారణాలు అంటాడు. అందుకే ఎప్పటికీ ఎవరైనా చనిపోతే పలానా కారణం వల్ల చనిపోయారని జనం మాట్లాడుకుంటారు కాని మృత్యువు వారికి గుర్తురాదు, మృత్యువును తిట్టరు. కాబట్టి మృత్యుదేవత, ఈ నిమిత్తవులు నీ కన్నీళ్ల నుండి పుట్టాయి, నీకు ఎటువంటి నింద రాదు అంటాడు. దానికి మృత్యుదేవత సరేనని తాను ఎవరినైనా చంపే ముందు ఈ నిమిత్తవులను పంపి రకరకాల కారణాల వల్ల వారు చనిపోగానే వారి ప్రాణాల్ని మృత్యుదేవత తీసేసేది. అప్పుడు జనమంతా విపరీతంగా మరణించటం మొదలుపెట్టారు. ఇక అప్పుడు లోకంలో మరణాలు ఎక్కువయ్యాయి. అప్పుడు మళ్లీ జనమంతా కలిసి ఈశ్వరుణ్ణి భక్తితో ప్రార్థించారు. దానికి ఆ మహాశివుడు, ఇలా ప్రాణాలు అధికంగా పోవటానికి మృత్యుదేవత తన ప్రభావాన్ని ఎక్కువ సూపిస్తుందని గ్రహించాడు. ఇలా జనం వెంట వెంటనే చనిపోతుంటే దీనిని మహాలయము అంటారు, అంటే తొందరగా లయమవటమని అర్థం. కాబట్టి ఇలా తొందరగా చనిపోకుండా ఒక క్రమ పద్ధతిలో వారి వారి ఆయుష్ పూర్తిగా తీరేదాకా బ్రతికేలా ఒక విధానాన్ని నేను ఈ రోజు నుండి ఏర్పాటు చేస్తాను అని, ఈరోజు అంటే భాద్రపద మాసంలో అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస్య రోజు ఈ వ్రతం చేస్తే వారి యొక్క అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవిస్తారని ఈశ్వరుడు మహాలయ అమావాస్య వ్రతం గురించి చెప్పాడు. ఈ మహాలయ అమావాస్య రోజు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి నీలం లేదా తెలుపు వస్త్రాలు ధరించాలి. నుదుటున విభూది పూసుకొని తరువాత త్రిమూర్తుల పటం పెట్టుకొని, అంటే మహాలయ అమావాస్య రోజు త్రిమూర్తులున్న దేవతాపటాన్ని పూజించాలి. ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి ఆ తరువాత మూడు రకాల కూరగాయలు తీసుకోవాలి. అంటే కంద, బచలి, తోటకూర లేక అరటికాయ, ఈ మూడింటిని త్రిమూర్తులకు నివేదన చేయాలి. ఇక భక్తి శ్రద్ధలతో విష్ణువు యొక్క అష్టోత్తర శతనామాలు,
ఈశ్వరుని యొక్క అష్టోత్తర శతనామాలతోటి ఆ ఇద్దర్ని అర్చించాలి. బ్రహ్మదేవుడికి అష్టోత్తర శతనామాలు లేవు. ఇక ఈ కూరగాయలను స్వయంపాకంగా ఒక పండితుడికి ఇవ్వాలి. ఈ రోజు ఇలా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. దీర్ఘకాలం అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జీవిస్తారని సాక్షాత్తు ఆ మహాశివుడే జనులతో చెప్పిన రహస్యమిది. అలానే ప్రపంచ ప్రళయం కూడా ఈ భాద్రపద మాసంలో మహాలయ అమావాస్య రోజు వచ్చింది. ఇలా ప్రపంచం అంతమయ్యే సమయంలో భయంకర అగ్నిజ్వాలలు 100 సంవత్సరాలు భూమిని కాల్చివేస్తాయి. ఈ భూమి మీద సమస్త జీవరాశి కూడా బూడిదైపోతుంది. అప్పుడు మళ్ళీ 100 సంవత్సరాలు ఏకదాటిగా వర్షం కురుస్తుంది. ఆ జల ప్రళయంలో లోకమంతా కొట్టుకుపోతుంది. దీనికి మహాలయము అని పేరు. కాబట్టి ఎవరైతే మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే 100 ఏళ్ళు అగ్నిలో కాలకుండా 100 ఏళ్ళు వర్షంలో కొట్టుకుపోకుండా ఈశ్వరుడి దగ్గరకు శరీరంతో కాని లేదా ఆత్మతో కాని వెళతాం. మళ్ళీ సృష్టి మొదలైందాక ఆ మహాశివుడి దగ్గరే ఉంటాం. అందుకే మహాలయ అమావాస్య ఎంతో గొప్పది. కాబట్టి మహాలయంలో నాశనం కాకుండా ఉండాలంటే ఈ మహాలయ అమావాస్య రోజు ఇప్పుడు చెప్పిన విధంగా ఎవరైతే చేస్తారో వారు నిండు 100 ఏళ్ళు జీవించటంతో పాటు శివసాయుజ్యాన్ని పొందుతారు. కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజు త్రిమూర్తులను భక్తితో ఇలా ప్రతి ఒక్కరూ పూజించటం చాలా మంచిది. ఇది ఆ మహాశివుడు చెప్పిన పరమ రహస్యం.